Hi friends, welcome to Manoj Tasty Food. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక మంచి హెల్దీ ఇమ్యూన్ బూస్టర్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం. ఈ డ్రింక్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే డైజెషన్కి, బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్కి, వెయిట్ లాస్కి, మన బాడీని ఇమ్యూన్ పవర్ పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ డ్రింక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, సోంప్, బెల్లం, నిమ్మకాయ, నీరు. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. అంతలోపు మనము ఒక చిన్న దంచే దాంట్లో అల్లం ముక్క, చెక్క, మిరియాలు, కొద్దిగా సోంపు వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. ముందే బెల్లం వేసుకొని దంచుకుంటే అది ముద్దలా అవుతుంది, అందుకని ఫస్ట్ బెల్లం వేయకుండా దంచుకోవాలి. ఇలా దంచితే ఫైన్ పౌడర్ అవుతుంది. ఆ తర్వాత మనము బెల్లం తీసుకొని దంచుకుంటే చాలా పేస్ట్గా అవుతుంది, స్మూత్గా వస్తుంది. ఆ పేస్ట్ని తీసుకొని మనము బాయిల్ అవ్వే వాటర్లో వేసుకొని కలుపుకోవాలి. వాటర్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి బాయిల్ చేసుకుందాము. అంతలోపు మనము లెమన్ని స్క్వీజ్ చేసుకొని పెట్టుకుందాము. లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా అయ్యే వరకు చూసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్లోకి వడగట్టుకోవాలి. ముందుగా మనము లెమన్ జ్యూస్ రెడీ చేసుకున్నాం కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి. పరగడుపున తీసుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.